హలో అండి, తెలుగు నిర్వాణ ఛానల్కి స్వాగతం. పద్మిని ఏకాదశి లోక సంరక్షకుడైన శ్రీహరి విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. దీనిని పురుషోత్తమ ఏకాదశి అని, సముద్ర ఏకాదశి అని కూడా అంటారు. పద్మిని ఏకాదశి ముహూర్త సమయం ఎప్పుడు? పంచాంగం ప్రకారం ఆషాఢమాస శుక్లపక్షానికి చెందిన పద్మిని ఏకాదశి జూలై 28 2:51 ప్రారంభమవుతుంది. పద్మిని ఏకాదశి ముగిసే సమయం జూలై 29 1:05 ముగుస్తుంది. అలాగే వ్రతపారాయణ సమయం, అంటే పద్మిని ఏకాదశి వ్రతపారాయణ సమయం జూలై 30, అంటే ఆదివారం ఉదయం 5:41 నుండి ఉదయం 8:24 వరకు ఉంటుంది. పద్మిని ఏకాదశి రోజున ఏమి చేయాలి? ఈ రోజున బ్రహ్మముహూర్త సమయంలో ఉదయాన్నే నిద్రలేచి నీటిలో కొన్ని నువ్వులు వేసి తలస్నానం చెయ్యాలి. పూజగదిని శుభ్రంగా ఉంచుకుని విష్ణుమూర్తిని ఆరాధించే సమయంలో విష్ణు పురాణాన్ని పఠించాలి. కుంకుమ కలిపిన నీటితో విష్ణువుకి అభిషేకం చెయ్యాలి. పూజ సమయంలో కొబ్బరికాయ, పండ్లు, పువ్వులు, తమలపాకులు సమర్పించాలి. వీటితో పాటు శ్రీహరికి ఇష్టమైన నైవేద్యాలను కూడా సమర్పించాలి. ఆ రోజంతా ఉపవాసం చేస్తూ భగవంతుడి స్తోత్రాలు పఠిస్తూ ఉండాలి. పద్మిని ఏకాదశి రోజు సాయంత్రం తులసి ముందు నెయ్యితో దీపం వెలిగించి 11 తులసి ప్రదక్షిణలు చెయ్యాలి. ఉపవాస దీక్ష ముగిసిన తర్వాత బ్రాహ్మణులకి భోజనం పెట్టి వారికి తగిన రీతిలో సత్కరించి అప్పుడు మీ ఉపవాస దీక్ష ముగించాలి. ఇలా చేయడం వలన మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. మరైన మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నిర్వాణ ఛానల్. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.